నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడికి నిరసనంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి మేము బంధు శాంతియుతంగా బంధు చేయడానికి మేము బయలుదేరుతుంటే పోలీసు వారు వచ్చి అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే నియంతృత్వ పాలన ఉన్నావో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా సరే ఎవరింటిపైనా సరే దాడి చేస్తే వాళ్ళకి తిరిగి శాంతియుతంగా నిరసన చేసే హక్కు అపోజిషన్కు ఉంది. ఈరోజు మా పార్టీ ఆఫీస్ అంటే రాజకీయ దేవాలయంగా పేరుందినటువంటి పార్టీ ఆఫీస్ పైకి వచ్చి దాడి చేయడం ఎంతవరకు సంబంధించిందని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మేము ఇది తాలిబాన్లు పరిపాలించే రాజ్యంగా ఉందా ఎక్కడున్నామో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. కనుక మేము ఇప్పటికే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా నాయకులందరూ కూడా వచ్చి మందు చేస్తున్నారు. ఈ మందుని మరి ప్రజలందరూ కూడా దిగ్విజయం చేయాలని చెప్పి ఎందుకు అంటున్నామంటే ఇది ప్రజాస్వామ్యం కాపాడుకునే విధంగా ఉండాలని ప్రజాస్వామ్యం కాపాడుకోవాలన్న ఒక ఆలోచనతో ఈ నిరసన తెలియజేస్తున్నాం. కనుక మేము అందరినీ అప్పీల్ చేస్తున్నాం వచ్చి ఈ బంద్కు మద్దతు ఇవ్వాలని.